मल्ला तुलसीराम अनेटువంటి వ్యక్తి నాకు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఆ దౌర్జన్యాలకి సెటిల్మెంట్లకి పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు సీబీఆర్ న్యూస్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా తులసీరామ్కి మరియు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోన్ సంభాషణను కూడా ఈరోజు సీబీఆర్ న్యూస్లో మరి వాళ్ళు ప్లే చేయడం కూడా జరిగింది ఆడియో క్లిప్పింగ్. నేను ఆ విషయం కోసం ఎంక్వైరీ చేయగా అవతలి వ్యక్తి మోకాంబిక కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి చలపతి అనేటువంటి వ్యక్తిగా నాకు తెలిసింది. అయితే ఇందులో మనం చూసుకుంటే ఇష్యూ ఏమిటి అని కనుక్కునేసరికి అక్కడ ఏదైతే నరవ సర్వే నంబర్ 5లో సుమారుగా 11 ఎకరాల స్థలంలో ఈ నోకామిక కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేశారని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ కోసమో లేదంటే కొన్ని సెటిల్మెంట్స్ కోసమో మళ్ళా తులసీరామ్ అమౌంట్ డిమాండ్ చేశాడు అని చెప్పి నా పేరు ఉపయోగించుకొని నాకు తెలిసింది. అయితే అసలు సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటి దానికి వస్తే అక్కడ సుమారుగా మనకి 42 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ఉంది, ఒక లేఅవుట్. ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటిది 30 ఎకరాలు. ఇవన్నీ కూడా అప్పట్లో అన్ఆథరైజ్డ్గా వేసినటువంటి లేఅవుట్స్. అదేవిధంగా హెచ్పిసిఎల్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటిది, షిప్యార్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటిది ఒక లేఅవుట్ సుమారుగా 11 ఎకరాల్లో వేయడం జరిగింది. అయితే నా దగ్గరకు సుమారుగా ఒక 8 నెలల క్రితం షిప్యార్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా మా భూముల్లో కొంతమంది కాంపౌండ్ వాల్స్ అవి కూడా కడుతున్నారు, మా భూములు ఆక్రమించుకుంటున్నారు అని చెప్తే వెంటనే అప్పుడే మరి అదే టైంలో ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం రావడం, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాల్స్ అన్నింటినీ కూడా డిస్మాండిల్ చేసి ఆ భూమిని మళ్ళీ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్యనే రీసెంట్గా సుమారుగా ఒక 10-15 రోజుల క్రితం మళ్ళీ ఆ భూమికి కాంపౌండ్ వాల్ కట్టేటువంటి కార్యక్రమం మొదలు పెడితే మళ్ళీ వెంటనే అధికారులకు ఆదేశించి ఆ కాంపౌండ్ వాల్ని వెంటనే డిస్మాండిల్ చేయించడం కూడా మళ్ళీ కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు అది డిస్మాండిల్ చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే ఏపీఐఐసి అనేటువంటి ఏపీఐఐసి సంస్థ ఈ 11 ఎకరాలని కూడా వాళ్ళు ఏపీఐఐసిలోకి వాళ్ళు ఇవ్వడం జరిగింది, ప్రపోజల్లో పెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఎవరైతే ఈ లేఅవుట్ తాలూకా ఓనర్స్ ఉన్నారో, ఆ ప్లాట్ తాలూకా ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఆ లేఅవుట్ని ఆ ఎక్స్టెంట్ 11 ఎకరాల ఎక్స్టెంట్ని కూడా వాళ్ళు ఏపీఐఐసికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మేము హ్యాండ్ ఓవర్ చేయము ఎట్టి పరిస్థితిలో, ఇది మేము వచ్చినటువంటి మా పెన్షన్ డబ్బులతో మేము కొనుక్కున్నాము, మేము ఇది హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళు పట్టుదలతో ఉండడం వల్ల మరి ఏపీఐఐసి కూడా ఆ రోజు వెనక్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఈ లేఅవుట్ తాలూకా ఓనర్స్ ఒక్క పైసా కూడా వాళ్ళు ఏపీఐఎస్ నుంచి కూడా తీసుకోలేదు అని చెప్పి మరి అవాళ వాళ్ళందరూ కూడా నాకు వచ్చిన తర్వాత మా ల్యాండ్కి ఏపీఐఎస్కి సంబంధం లేనటువంటి మా ల్యాండ్కి కొంతమంది కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని చెప్తే వెంటనే దాని మీద మరి చర్యలు తీసుకొని ఆ కాంపౌండ్ వాళ్ళ సన్నిటిని కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇది ఒక విషయం. అయితే ఇవాళ ఉదయం కథనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు, మీ పేరు ఉపయోగించుకొని మాకు కూడా ఒకలాగా రకంగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఏదైనా మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ ఇటువంటి వాటికి ఇటువంటిగా మా పేరును ఉపయోగించుకొని సెటిల్మెంట్లకి దుర్మార్గాలకి పాల్పడితే ఎంతటి వారైనా సరే పార్టీలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వారి మీదైనా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
మరి అందులో భాగంగానే ఇవాళ మళ్ళా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి మీద మరి ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నిమిషం నుంచి ఆయన పార్టీలోంచి కూడా పూర్తిగా సస్పెండ్ చేస్తున్నాం, ఆయనకి పార్టీకి మాకు కానీ ఇక మీద ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి మరి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అందులో మట్టా ప్రసాద్ అనేటువంటి వ్యక్తిత్వాలకు సంబంధించి కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఖచ్చితంగా దాన్ని కూడా ఎంక్వైరీ చేసి అతను కూడా తప్పు ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన కూడా పార్టీలను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేయగలుగుతున్నారు అంటే, అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా ఇందులో కింది స్థాయి రెవెన్యూ సిబ్బందికి సంబంధించినటువంటి చేయి కూడా ఉండాలి. వాళ్ళ సహకారం లేకుండా వీళ్ళు ఈ విధంగా సెటిల్మెంట్లు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి హెచ్చరిస్తున్నాం, కింద ప్రతి రెవెన్యూ సిబ్బందికి కూడా మీకు మీరు ఏమి చుట్టాలు కాదు, ఇది కాదు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, శుభ్రంగా ఉద్యోగాలు చేసుకోండి. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అవినీతి లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి చూస్తుంటే కింద స్థాయిలో ఈ విధంగా అక్రమాలకు పాల్పడి మీరు లంచాలకు అలవాటు పడి వాళ్ళ రికార్డులు ట్యాంపరింగ్లు కానీ ఇతర రెవెన్యూకి సంబంధించినటువంటి ఎటువంటి ఫ్రాడ్కి పాల్పడినప్పటికీ కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. గట్టిగా ఇక మీద చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మరి కలెక్టర్ గారిని కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో ఈ 18 నెలల నుంచి జరిగినటువంటి లావాదేవీలు అన్నింటి మీద కూడా ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసి ఎక్కడైనా తప్పు చేస్తుంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఎంత స్థాయిలో ఉన్నటువంటి అధికారి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది.